recognition of prior learning అని వాళ్ళు ఆల్రెడీ వన్ మినిమం 1 ఇయర్ యోగా టీచింగ్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి వాళ్ళు పలు విధాలుగా వాళ్ళు కొన్ని జాబ్స్లలో కూడా ఉన్నారు. అయితే యోగా ప్రచారణ చేయాలి, యోగా అందరికీ హెల్త్ పరంగా ఇంకా ఆరోగ్యపరంగా మెంటల్గా ఫిజికల్గా అన్ని విధంగా బాగుండాలని వాళ్ళు సర్టిఫికేషన్ అయితే ఇంకా బాగా ముందుకు పోవచ్చు. దీంట్లోనే వాళ్ళు ప్రొఫెషనల్గా కూడా చేయొచ్చు అన్న ఉద్దేశంతో వచ్చి ట్రైనింగ్ తీసుకొని 3 రోజులు 2 రోజులు ట్రైనింగ్ తీసుకొని 3వ రోజు ఎగ్జామ్ తీసుకొని ఇది చేశారు. అందరూ మా బ్యాచ్ ప్రతిఘటన ఏంటంటే 100% పాస్. అది కూడా 80-90% ఏ గ్రేడ్, 90% ఏ గ్రేడ్. అంటే యోగా అసలు చాలా మంది తీసారు, ఇంగ్లీష్ కొంచెం కొంచెం అర్థమవుతుంది, తెలుగు ట్రాన్స్లేషన్ పెట్టి వాళ్ళకి హెల్ప్ చేసాము ఎగ్జామ్ రాయడానికి. బట్ వాళ్ళు కూడా ఏ గ్రేడ్ లో పాస్ అయ్యారు. అది యోగా చేయడం వల్ల ఇంటెలిజెన్స్ పెరుగుతుంది అన్నది బాగా క్లియర్ గా తెలిసిపోయింది దీనివల్ల. సో ఇట్లా ఇది ఇంకా మనము జనాలకి ఇస్తే పిల్లలకి పెద్దవాళ్ళకి ఈ మధ్య అల్జైమర్ ఇంకా మెంటల్గా చాలా జబ్బులు డిప్రెషన్ ఏమంటే పార్కిన్సన్ డిసీజెస్ ఇవన్నీ వచ్చేది మెంటల్ డిసీజెస్ చాలా మంది వచ్చేది ఏంటి ఒత్తిడి వల్ల స్ట్రెస్ వల్ల. సో ఈ యోగా నేర్పించడం వల్ల మన మెదడు బ్రెయిన్ షార్ప్గానే ఉండడం కాకుండా మెమరీ పవర్ ఇది అల్జైమర్ డిసీజెస్ పార్కిన్సన్ డిసీజెస్ ఇలాంటివి ఇంకా